బిల్స్ రిసీవబుల్ 5000. సో మన ఫస్ట్ ప్రాబ్లమ్ లో గానీ సెకండ్ ప్రాబ్లమ్ లో గానీ బిల్స్ రిసీవబుల్ గురించి ఎక్కడే గానీ నేను మెన్షన్ చేయలేదు, చెప్పుకోలేదు. సో ఇప్పుడు మనకు వచ్చింది, సో డీటెయిల్ గా తెలుసుకుందాం. అందరికీ హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మనోహర్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మీ అందరికీ నేను ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించి ప్రాబ్లం నెంబర్ 3 మీ అందరి కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ ప్రాబ్లంతో మనం ట్రయల్ బ్యాలెన్స్ చాప్టర్ అనేది ఎండ్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ వీడియో నుంచి ఫైనల్ అకౌంట్స్ చాప్టర్ అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఇది లాస్ట్ ప్రాబ్లం అన్నమాట ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించి. సో ఈ ప్రాబ్లం మీరు చూసినట్లయితే మీకు 20 మార్క్స్ అయితే మీ చేతిలో ఉన్నట్టే. సో ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి. ట్రయల్ బ్యాలెన్స్ ప్రాబ్లం ఈజీగా ఉంటుంది, లెంత్ కూడా తక్కువే ఉంటుంది, 5 మార్క్స్ ప్రాబ్లం. సో ఓకేనా, ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. పబ్లిక్ వచ్చిన క్వశ్చన్సే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇప్పటిదాకా. సో ఓకేనా, సో ఇక్కడ చూసినట్లయితే ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ రాధా ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్సెస్ ప్రాబ్లం నెంబర్ 3. అంటే ఇది మనం చెప్పుకోబోయే ప్రాబ్లం నెంబర్ 3 అనమాట, 5 మార్క్స్ సంబంధించినది. సో ఓకేనా, సో ఏంటి హెడ్డింగ్ ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ రాధా, రాధాకు సంబంధించిన ట్రయల్ బ్యాలెన్స్ ని ప్రిపేర్ చేయమంటున్నాడు కింద ఉన్న బ్యాలెన్సెస్ తీసుకొని. సో ఓకేనా, మనం ప్రిపేర్ చేద్దాం. సో నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తాను, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ట్రయల్ బ్యాలెన్స్ రూల్ అనేది గుర్తుండాలి, తెలిసిండాలి. అలా అయితేనే మీరు ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రిపేర్ చేయగలరు. సో ఓకేనా, ఇంకేం మాత్రం లేట్ చేయదు, మనం చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసి క్యాష్ ఎట్ బ్యాంక్ 35,000 అనమాట. సో క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే ఏంటి, ఇది మనకి ఇది అసెట్ అవుతుందా, లైబిలిటీ అవుతుందా, ఇన్కమ్ అవుతుందా, ఎక్స్పెన్స్ అవుతుందే. సో క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే ప్రెసెంట్ మన బిజినెస్ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ అనమాట. సో ఉంది కాబట్టి, మన బ్యాలెన్స్ మన దగ్గర ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎన్ అసెట్ ఫర్ ద బిజినెస్. సో అసెట్ కాబట్టి ఎక్కడ రికార్డ్ చేయలేదు, ఆల్ అసెట్స్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ ఆర్ డెబిటెడ్ అంటే డెబిట్ బ్యాలెన్స్ కింద రికార్డ్ చేయాలన్నమాట ఇది క్యాష్ ఎట్ బ్యాంక్ ని. సో ఓకేనా, ఇప్పుడు మనం రికార్డ్ చేద్దాం. సో ప్రొఫార్మాకి వెళ్తున్నాను. సో ఇది ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ రాధా సంబంధించిన ట్రయల్ బ్యాలెన్స్ ప్రొఫార్మా అనమాట. సో ఇప్పుడు మనం డెబిట్ బ్యాలెన్సెస్ లో రికార్డ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ రికార్డ్ చేద్దాం. సో క్యాష్ అట్ బ్యాంక్ సో అమౌంట్ కాలంలో అమౌంట్ వేసుకోవాలి 35,000. సో ఈ విధంగా వేసుకోవాలి. సో యా, సో కమింగ్ టు ద సెకండ్ ట్రాన్సాక్షన్ ఏముందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ సెకండ్ వచ్చేసి salaries 2000. సో salaries 2000 అంటే మన బిజినెస్ లో ఉన్న వర్కర్స్ కి మనము మంత్లీ వచ్చేసి సాలరీస్ అనేది పే చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్ ఫర్ ద బిజినెస్. సో ఎక్స్పెన్స్ కాబట్టి ఎక్కడ రికార్డ్ చేస్తాం, ఇది యాజ్ ఇట్ ఈస్ గా డెబిట్ బ్యాలెన్సెస్ లోనే రికార్డ్ చేసుకుంటాం. సో ఓకేనా, రికార్డ్ చేద్దాం. salaries 2000 ఇక్కడ salaries 2000 అమౌంట్ కాలంలో 2000 వేయాలి. సో ఈ విధంగా రాసుకుంటాం అనమాట. సో అర్థమవుతున్న ప్రాబ్లం అనేది, సో చేస్తూ ఉంటే మీకు కూడా అర్థమవుతుంది. సో కమింగ్ టు ద థర్డ్ వన్, సో ఏముంది, sales 2,25,000. సో మనం ఇప్పటిదాకా చెప్పుకున్న ప్రాబ్లమ్స్ లో హైయెస్ట్ అమౌంట్ అనమాట ఇది. సో ఓకేనా, sales 2,25,000. సేల్స్ అంటే ఏంటిది, సో మనం అమ్మకాలు చేసాం అంటే గూడ్స్ అనేటివి సేల్ చేసాం కాబట్టి మన బిజినెస్ కి క్యాష్ అనేది వస్తుంది అనమాట. సో క్యాష్ వస్తున్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఇన్కమ్ ఫర్ ద బిజినెస్. ఇన్కమ్ అయినప్పుడు ఇప్పుడు ఎక్కడ రికార్డ్ చేయాలి, ఇది యాజ్ ఇట్ ఈస్ గా క్రెడిట్ బ్యాలెన్సెస్ లో రికార్డ్ చేయాలి. సో రూల్ ఏంటో గుర్తుంది కదా, క్రెడిట్ ఆల్ లైబిలిటీస్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్సెస్ లో రికార్డ్ చేసుకుందాం. సో రికార్డ్ చేద్దాం సేల్స్ ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్సెస్ లో సేల్స్ ఇక్కడ అమౌంట్ కాలంలో 2,25,000. సో ఓకేనా, రికార్డ్ చేసుకున్నాం. సో కమింగ్ టు ద ఫోర్త్ వన్, సో ఏముంది ఇక్కడ, buildings 20,000. సో బిల్డింగ్స్ అనేది ఇట్ ఈస్ అన్ ఫిక్స్డ్ అసెట్ ఫర్ ద బిజినెస్. ఇది ఫిక్స్డ్ అసెట్స్ కాబట్టి, సో ఏదైనా, సో ఫిక్స్డ్ అసెట్ కావచ్చు, కరెంట్ అసెట్స్ కావచ్చు, ఇంటాంజిబుల్ అసెట్స్ కావచ్చు, టాంజిబుల్ అసెట్స్ కావచ్చు, అన్ని అసెట్స్ ని మనము డెబిట్ సైడ్ రికార్డ్ చేసుకుంటాం యాజ్ పర్ ద రూల్. సో ఓకేనా, ఇప్పుడు మనం బిల్డింగ్స్ 20,000 అని చెప్పేసి డెబిట్ బ్యాలెన్సెస్ లో రికార్డ్ చేద్దాం. బిల్డింగ్స్ ఇక్కడ డెబిట్ బ్యాలెన్సెస్ లో బిల్డింగ్స్ 20,000 అమౌంట్ కాలంలో అమౌంట్. సో ఈ విధంగా రాసుకుంటాం అనమాట. సో అయిపోయాయి. సో అర్థమవుతుంది కదా ప్రాబ్లం అనేది.
చేసే విధానం అంటే ప్రాబ్లం రూల్ అనేది అంటే ట్రయల్ బ్యాలెన్స్ రూల్ గుర్తుంటే ఎవరైనా చేయొచ్చు ప్రాబ్లం అనేది. సో ఓకేనా, సో కమింగ్ టు ద ఫిఫ్త్ వన్, సేమ్ ఉందో చూద్దాం మనం కూడా. బిల్స్ రిసీవబుల్ 5,000. సో మన ఫస్ట్ ప్రాబ్లంలో కానీ సెకండ్ ప్రాబ్లంలో కానీ బిల్స్ రిసీవబుల్ గురించి ఎక్కడే కానీ నేను మెన్షన్ చేయలేదు, చెప్పుకోలేదు. సో ఇప్పుడు మనకు వచ్చింది, సో డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీకు అర్థం కావడం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బిల్స్ రిసీవబుల్ అంటే ఇది కూడా మనకు అసెట్గానే కన్సిడర్ చేయాలి. అసెట్గా కన్సిడర్ చేసి డెబిట్ బ్యాలెన్సెస్లోనే రికార్డ్ చేసుకోవాలి. సో ఎందుకు రికార్డ్ చేసుకుంటాం, ఎందుకు ఇది మనకి అసెట్ అవుతుంది అంటే, మనం ఎవరికైనా గూడ్స్ కానీ ఏమైనా అమ్మినప్పుడు వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సో డబ్బుల బదులు వాళ్ళ నుంచి మనం బిల్స్ అనేటివి యాక్సెప్ట్ చేస్తాం. బిల్స్ అనేది మనం యాక్సెప్ట్ చేసినప్పుడు అది మనకు బిల్స్ రిసీవబుల్ కాబట్టి దీన్ని మనము అసెట్గా కన్సిడర్ చేసి డెబిట్ బ్యాలెన్సెస్లో రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అర్థమవుతుందా? సో అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, అక్కడ మీకు డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. సో ఓకేనా, ఇప్పుడు మనం బిల్స్ రిసీవబుల్ 5,000 అని చెప్పేసి డెబిట్ బ్యాలెన్సెస్లో రికార్డ్ చేద్దాం. సో ఇక్కడ బిల్స్ రిసీవబుల్ ఎంత అమౌంట్? 5,000. సో కమింగ్ టు ద సిక్స్త్ వన్, సేమ్ ఉందో చూద్దాం. సో సిక్స్త్ వన్ వచ్చేసి క్యాష్ ఇన్ హ్యాండ్ 10,000. సో క్యాష్ ఇన్ హ్యాండ్ 10,000 అంటే, సో ఇది కూడా, సో క్యాష్ అట్ బ్యాంక్ ఏ విధంగా మనం అనుకున్నామో క్యాష్ ఇన్ హ్యాండ్ కూడా అంతే అనమాట. సో అదేంటంటే బ్యాంక్లో ఉంది బ్యాలెన్స్, ఇది వచ్చేసి మన ప్రెసెంట్ మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ అనమాట. క్యాష్ ఇన్ హ్యాండ్ మన చేతిలో ఉన్న బ్యాలెన్స్ అనమాట. సో ఇది కూడా మనకు అసెట్ అవుతుంది కాబట్టి యాజ్ పర్ ద రూల్ డెబిట్ సైడే రికార్డ్ చేస్తాం అనమాట. సో క్యాష్ ఇన్ హ్యాండ్ 10,000 అని చెప్పేసి డెబిట్ బ్యాలెన్సెస్లో రికార్డ్ చేద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్ 10,000 అమౌంట్ కాలంలో అమౌంట్. సో ఈ విధంగా రికార్డ్ చేసుకుంటాం అనమాట. సో ఓకేనా, సో కమింగ్ టు ద సెవెంత్ వన్, సేమ్ ఉందో ఒకసారి చెక్ చేద్దాం. పర్చేజెస్ 2 lakhs. సో ఇది కూడా హైయెస్ట్ అమౌంట్ అనమాట. సో పర్చేజెస్ 2 lakhs అంటే, పర్చేజ్ అంటే ఏంటి, ఇది మనకి ఇన్కమ్ అవుతుందా లేకపోతే ఎక్స్పెన్స్ అవుతుందా, లైబిలిటీ అవుతుందా, అసెట్ అవుతుందా? సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు. పర్చేసెస్ అంటే ఆల్వేస్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్. అంటే మనం కొనుగోలు చేసాం అంటే మనీ అనేది మన బిజినెస్ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి పర్చేస్ మనం ఎక్స్పెన్స్గా కన్సిడర్ చేయాలి. సో చేసిన తర్వాత ఎక్కడ రికార్డ్ చేస్తాం? ఇది యాజ్ పర్ ద ట్రయల్ బ్యాలెన్స్ రూల్ డెబిట్ బ్యాలెన్సెస్ కింద రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఇప్పుడు మనం పర్చేసెస్ 2 lakhs అని చెప్పేసి డెబిట్ బ్యాలెన్స్ కింద రికార్డ్ చేద్దాం. ఇక్కడ పర్చేసెస్ 2 lakhs అమౌంట్ కాలంలో అమౌంట్. సో 2 lakhs. సో ఈ విధంగా రికార్డ్ చేసుకుంటాం. సో కమింగ్ టు ద 8th one, ఏముందో చెక్ చేద్దాం. సో ఓపెనింగ్ స్టాక్, మన దగ్గర ఉన్న స్టాక్ కాబట్టి ఇది మనకు అసెట్ అవుతుంది కాబట్టి యాజ్ పర్ ద ట్రయల్ బ్యాలెన్స్ రూల్ డెబిట్ ఆల్ అసెట్స్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ డెబిటెడ్. సో ఇప్పుడు మనం ఓపెనింగ్ స్టాక్ 20,000 అని చెప్పేసి డెబిట్ బ్యాలెన్సెస్ కింద రికార్డ్ చేయాలి. సో ఓకేనా, రికార్డ్ చేద్దాం. సో ఓపెనింగ్ స్టాక్ 20,000, ఇక్కడ డెబిట్ బ్యాలెన్సెస్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అంతే. సో అమౌంట్ కాలంలో ఎంత రికార్డ్ చేయాలి? సో ఎంత ఉంది? 20,000 కదా, 20,000. సో 20,000 ఇక్కడ రికార్డ్ చేద్దాం. సో ఓకే, 20,000 రికార్డ్ చేసుకున్నాం. సో ఇప్పుడు కమింగ్ టు ద 8th one. సో లాస్ట్ టైం చూద్దాం. బిల్స్ పేయబుల్ 5,000. సో బిల్స్ పేయబుల్, బిల్స్ రిసీవబుల్ ఆపోజిట్ అనమాట. సో బిల్స్ రిసీవబుల్ అంటే మనం ఎవరి నుంచి అయినా బిల్ యాక్సెప్ట్ చేసింటాం కాబట్టి రిసీవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ పేయబుల్ అంటే ఏంటంటే, మనము ఎవరికైనా అంటే మన నుంచి ఎవరైనా బిల్ అనేది యాక్సెప్ట్ చేసింటారు, మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు మన నుంచి బిల్స్ అనేది యాక్సెప్ట్ చేసింటారు కాబట్టి మనం వాళ్ళకి బిల్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఏమవుతుంది, అసెట్టా లేకపోతే లయబిలిటీనా ఎక్స్పెన్సా? సో లయబిలిటీ, ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. సో ఓకేనా, బిల్స్ పే చేయాలి కాబట్టి ఫ్యూచర్ పీరియడ్లో ఇట్ ఈస్ ఎ లయబిలిటీ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్సెస్ కింద రికార్డ్ చేయవలసి ఉంటుంది. సో అర్థమవుతున్న పాయింట్ అనేది జాగ్రత్తగా గమనించండి. సో బిల్స్ పేయబుల్ 5,000 అని చెప్పేసి క్రెడిట్ బ్యాలెన్సెస్ కింద రికార్డ్ చేసుకోవాలి. సో చేద్దాం. బిల్స్ పేయబుల్ 5,000, ఇక్కడ క్రెడిట్ బ్యాలెన్సెస్లో బిల్స్ పేయబుల్
5000 కదా 5000 సో అయిపోయింది సో కమింగ్ టు ద లాస్ట్ వన్ ఏముందో ఒకసారి చెక్ చేద్దాం సో క్యాపిటల్ 62000 సో క్యాపిటల్ ఇది మనకు అసెట్ అవుతుందా లేకపోతే ఏమవుతుందంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి దీని గురించి ఎక్కడ రికార్డ్ చేయాలి దాని గురించి సో క్యాపిటల్ అంటే లాస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్రాబ్లం కూడా చెప్పాను ఆల్వేస్ క్యాపిటల్ ఉన్నట్లయితే ఎక్కడ రికార్డ్ చేసుకోవాలని చెప్పాను క్రెడిట్ బ్యాలెన్సెస్ కింద రికార్డ్ చేసుకోవాలని చెప్పాను సో ఎందుకు రికార్డ్ చేసుకోవాలని కూడా చెప్పాను రీజన్ కూడా చెప్పాను సో క్యాపిటల్ అనేది లైబిలిటీ ఎలా అవుతుంది అంటే యాజ్ పర్ ద బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ బిజినెస్ ఇస్ సపరేట్ ఓనర్ ఇస్ సపరేట్ సపరేట్ అయినప్పుడు ఓనర్ అనే అతను అప్పుడప్పుడు బిజినెస్ లోకి ఇన్వెస్ట్మెంట్ ద్వారా క్యాపిటల్ ని పెడతాడు కాబట్టి అతనికి ఇది లైబిలిటీ అవుతుంది కాబట్టి మనము క్రెడిట్ బ్యాలెన్స్ కింద రికార్డ్ చేసుకుంటాం అని చెప్పేసి చెప్పాను ఫస్ట్ ప్రాబ్లమ్ లో సెకండ్ ప్రాబ్లమ్ లో సో ఇప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్సెస్ కిందే రికార్డ్ చేసుకుందాం సో క్యాపిటల్ 62000 సో రికార్డ్ చేద్దాం ఇక్కడ క్యాపిటల్ సిక్స్టీ టూ థౌజండ్స్ సో ఇప్పుడు వాడు ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఇచ్చిన బ్యాలెన్సెస్ అన్నిటినీ రాధాకు సంబంధించిన ట్రయల్ బ్యాలెన్స్లో అయితే మనము రికార్డ్ చేసుకున్నాం సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట అదేంటంటే డెబిట్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్సెస్ రెండు ఈక్వల్గా రావాలి అవుట్పుట్ అనేది రాలేకపోతే మనం చేసింది రాంగ్ అయిపోతుంది సో అర్థమవుతుందా ఇప్పుడు మనము డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అయ్యాయో లేదో ఇప్పుడు మనం కనుక్కుందాం సో ఓపెన్ చేశాను సో ఇప్పుడు మనం ఫస్ట్ డెబిట్ బ్యాలెన్సెస్ని కౌంట్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి 35000 ఉంది 35000 2000 20000 5000 10000 2 lakhs అండ్ 20000 సో ఎంత వచ్చింది 2,92,000 సో ఇదే వాల్యూ క్రెడిట్ బ్యాలెన్సెస్లో కూడా రావాలన్నమాట రాలేకపోతే మనం చేసింది తప్పైపోతుంది సో వచ్చిందో లేదో అది కూడా చెక్ చేద్దాం ఫస్ట్ ఇది నోట్ చేసుకుందాం ఇక్కడ 2,92,000 ఇది మనకు కరెక్ట్ ఆన్సర్ ఇదే ఆన్సర్ ఇక్కడ కూడా రావాలి సో చెక్ చేద్దాం వచ్చిందో లేదో సో ఇప్పుడు మనం క్రెడిట్ బ్యాలెన్సెస్ని కౌంట్ చేద్దాం సో ఫస్ట్ ఎంత ఉంది 2,25,000 ప్లస్ 5000 ప్లస్ 62,000 సో చూసారా 2,92,000 కూడా క్రెడిట్ బ్యాలెన్సెస్లో వచ్చింది ఈ విధంగా రెండు బ్యాలెన్సెస్ ఈక్వల్ అవ్వాలి అలా అయితేనే మనం ప్రిపేర్ చేసిన ట్రయల్ బ్యాలెన్స్ కరెక్ట్ అవుతుంది అదర్వైజ్ రాంగ్ అయిపోతుంది సో మీరు జాగ్రత్తగా రూల్ అనేది మీరు గుర్తుంటే చాలు ట్రయల్ బ్యాలెన్స్ యొక్క రూల్ మీకు గుర్తుంటే ఎన్ని బ్యాలెన్సెస్ ఇచ్చినా ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చినా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు సో ఓకేనా సో అందుకోసమే నేను 3 ప్రాబ్లమ్స్ చెప్పడం ఇంతకుముందు ఏ టాపిక్ గురించి నేను 1 ప్రాబ్లమే ఎక్స్ప్లెయిన్ చేశాను ట్రయల్ బ్యాలెన్స్ గురించి ఎందుకు 3 ప్రాబ్లమ్స్ చేశానంటే మీకు అర్థం కావడం కోసం మాత్రమే సో ఓకేనా సో ఇప్పుడు మనం దీన్ని కూడా రికార్డ్ చేసేద్దాం టైం వేస్ట్ చేయకుండా 2,92,000 సో ఇప్పుడు మనం చేసిన బ్యాలెన్స్ అన్ని ఈక్వల్గా వచ్చాయన్నమాట సో వీటన్నిటి మనం సెంటర్లోకి తెచ్చుకుందాం సో ఇప్పుడు ప్రాబ్లం అనేది కంప్లీట్గా చేసేసాం మనం ఈ విధంగా చేసినట్లయితే 5 మార్క్స్ మీకు ఈజీగా వచ్చేస్తాయి సో 5 మార్క్స్ కన్నా ఇస్తుంటాడు 2 మార్క్స్ కన్నా ఇస్తుంటాడు సో 2 మార్క్స్ అంటే మీరు నెగ్లెక్ట్ చేయకండి అది కూడా మనకు ఇంపార్టెంటే కౌంట్ మార్క్స్ అన్నమాట సో ఓకేనా సో ఇది టుడేస్ వీడియో అబౌట్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రాబ్లం నెంబర్ 3 హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగచ్చు మీకు అక్కడ నుంచి డౌట్ అనేది క్లారిఫై చేస్తాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తుంటాను అలాగే మీకేమైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో అడగచ్చు అదే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తుంటాను అన్నమాట సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటర్లో ఉన్న డిగ్రీలో ఉన్న వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా హెల్ప్ అవ్వచ్చు వీడియోస్ అనేటివి సో ఓకేనా సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఫైనల్ ఎక్వెన్స్ బై బై నో టేక్ కేర్ సైనింగ్ ఆఫ్ ఛానల్ ఫర్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ బై బై నో టేక్ కేర్